ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, మీ జలభ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా కలిసి వస్తాయి. విద్యా సంబంధాల విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలకి, విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీ సంస్థ గుడ్విల్ని దెబ్బతీయాలని చెప్పని ఇతరులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ స్థాయిని, మీ స్థానాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతారు. ఈ కోణంలోనూ ఇబ్బంది లేనటువంటి చక్కని వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకుంటారు. తగాదాలకి, వివాదాలకి, వివాదాస్పద అంశాలకి చాలా దూరంగా ఉంటారు. అందుకోసం ఎలాంటి ప్రయోజనాలైనా వదులుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో 10 రూపాయలు వచ్చినా చాలు. ఏదో గందరగోళమైన వాతావరణంలో 1000 రూపాయలు వచ్చినా నాకు అవసరం లేదు అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ఏది ఏమైనా మీ క్రమశిక్షణ రాహిత్యమైన జీవితం కానివ్వండి, మీ ఆలోచన విధానం కానివ్వండి, సంఘంలో మీకున్న స్థాయి కానివ్వండి, మీకు మంచి సంబంధం రావడానికి ఉపయోగపడుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండానే మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. అందులో ఏమీ సందేహించాల్సిన పని లేదు. విద్యార్థులు కానివ్వండి, ఈ రాశిలో జరిపే స్త్రీలకు కానివ్వండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైన కాలంగా తోస్తుంది. నూతనమైనటువంటి ప్రభుత్వ విధానాల వల్ల ఎక్కువగా స్టాకును కొనుక్కోలేకపోతారు, స్టాకు నిల్వ ఉంచుకోలేకపోతారు. ఏ వస్తువు ఏ ధరకు అమ్మాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో చార్టర్ అకౌంటెంట్ చుట్టూ తిరగటం తప్ప మీరు చేయగలిగిన పని ఏమీ ఉండదు. అసలు వ్యాపారంలో రొటేషనే ఉండదు. ఫలానా సరుకు కొంటామని చెప్పిన ముందుకొచ్చేవాడే ఉండడు. వాడవాడు ముందుకొచ్చినా వాడికి ఏదో నంబర్ ఉండాలి, ఆ నంబర్ వాడుకుండదు, మీరు సరుకు ఇవ్వలేరు. ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నాళ్ళు ఇబ్బంది పడతారు. కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి ధనాన్ని వృధాగా వేరే వాళ్ళకి దారపోయాలంటే అది ఎంత బాధగా ఉంటుందో ఆ రకమైన బాధ మిమ్మల్ని కలిచివేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.